ఇక వాహనాలను ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసే వారి వాహనం నిమిషాల్లో అక్కడి నుంచి మాయమై సంబంధిత పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమవుద్ది. నో పార్కింగ్ ఏరియాల్లో పార్కింగ్ చేసినందుకు వాహనదారుడు ఫైన్ కట్టి వారి వాహనాన్ని తీసుకెళ్లే విధంగా చర్యలు సిద్ధమయ్యాయి. వాహనాలను క్యారీ చేసే బహుతర వాహనాలను ట్రాఫిక్ పోలీసులు అందుబాటులోకి తెచ్చారు. నూతనంగా వచ్చిన వాహన క్యారీ విధానాన్ని అర్బన్ ఎస్పీ విజయరావు పరిశీలించారు. ఇక నుండి ప్రధాన ప్రాంతాల్లో ఇవి ఉంటాయని అర్బన్ ఎస్పీ విజయరావు వివరించారు. మనకి ఒక 26-26.5 లక్షల రూపాయలతో ఒక మోడర్నైజ్డ్ టోయింగ్ వెహికల్ ని ట్రాఫిక్ విభాగంలో భాగంగా మనం ఈరోజు ఇండక్ట్ చేయడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే రోడ్డు మీద ఇల్లీగల్ గా అండ్ పర్మిటెడ్ లేని ఏరియాలో ట్రాఫిక్ పార్కింగ్ చేసేసిన వెహికల్స్ ని పుల్ చేయడానికి 4-వీలర్స్ కానీ 2-వీలర్స్ కానీ దాన్ని చెన్నై నుంచి కూడా టెక్నికల్ పర్సన్స్ ని ఆపరేటింగ్ పర్సన్స్ ని కూడా మనం పిలిపించి ఇక్కడ ట్రాఫిక్ సిబ్బందికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే ట్రాఫిక్ ని రెగ్యులేట్ చేయడానికి గుంటూరు సిటీలో ఇది చాలా ఉపయోగపడుతుంది, దోహదపడుతుందని పత్రిక మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.